हाय फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू माय चैनल मन पुराणालोनू इतिहासालोनू वेदालोनू एन्नो अमूल्यमैन आचार व्यवहारालनी पोंदुपरचारु अलांटिवि तेलुसुकोनी आचरिंचडं द्वारा ज्ञानमु पुण्यमु मन जीवितंलो नित्यं आचरिंचवलसिन एन्नो आचार व्यवहारालनी మంచి మాటల్ని నిత్య సత్యాలని ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తాను అందుకోసం మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేసేయండి నేను చేసే మంచి యూస్ఫుల్ వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు ఫస్ట్ నోటిఫికేషన్ గా వచ్చేస్తాయి గృహంలోకి అంటే మన ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉండాలంటే మనం ఎటువంటి నియమాలనేటివి పాటించాలి చెప్పబోతున్నాను మొదట ఇల్లు శుచిగా శుభ్రంగా ఉండాలి తులసి చెట్టు నిమ్మ చెట్టు వేప చెట్టు వంటి వాటికి దూరంగా దుష్ట శక్తులు పోతాయని తంత్ర శాస్త్రం చెబుతుంది కాన కనీసం అందులో ఏదో ఒక చెట్టు గృహంలో ఉండేలా చూసుకోవాలి నిత్యం దీపారాధన చేయటం వలన కూడా దుష్ట శక్తులు ప్రవేశించవు ఇంట్లోని స్త్రీలు ఆ రోజులలో అంటే నెలసరి సమయంలో దూరంగా ఉండడం చూసుకోవాలి పురిటి స్త్రీని విడిగా ఉంచడం వల్ల అంటే బిడ్డని కనిన తల్లి అన్నమాట విడిగా ఉంచడం మంచిది ముఖ్యంగా గృహంలో రామాయణం భారత భాగవతాలను ఉంచుకోవడం ద్వారా మన ఇంట్లోనికి దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉండేందుకు ఈ నియమాలు పద్ధతులు అనేటివి పాటించడం చాలా మంచిది నేను చేసిన ఈ వీడియో మీకు తప్పకుండా యూస్ అవుతుందని అనుకుంటున్నాను మీ వాల్యుబుల్ అభిప్రాయాలను నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్ మీ అమూల్యమైన అభిప్రాయాల ద్వారా నేను ఇంకా మంచి వీడియోలు చేయగలుగుతాను అలాగే నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి మాటని మన జీవితంలో తప్పకుండా తెలుసుకొని ఆచరించవలసిన విషయాన్ని తెలియజేస్తాను అందుకోసం మీరు మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేసేయండి నేను మీ జోస్నా బాలసుబ్రహ్మణ్యం థాంక్స్ ఫర్ వాచింగ్